హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాక్స్ కిచెన్ ఈరోజు మనం మ్యాంగ్లో స్టైల్ కోరి గసి ఎలా చేయాలో చూడబోతున్నాం కోరి గసి అనేది చాలా సింపుల్ అయిన చికెన్ కర్రీ కొబ్బరిని చింతపండు యూస్ చేసి చేస్తారు చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ చేయడం దీన్ని యూజువలీ వైట్ రైస్ అని దోశతో సర్వ్ చేస్తారు నీ దోశ అనే ఒక స్పెషల్ దోశతో సర్వ్ చేస్తారు యూజువలీ ఇది చేయడానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ చూద్దాం మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె హాఫ్ టీ స్పూన్ సొంపు గింజలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ చింతపండు మీకు ట్యాంగిఫ్లో నచ్చితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ పసుపు పావు కప్ గ్రేట్ చేసిన కొబ్బరి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసింది ఆరు పెద్ద వెల్లుల్లి కట్ చేసింది ఆరు మిర్చి ఇవన్నీ మసాలా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ కర్రీ చేయడానికి హాఫ్ కప్ కొబ్బరి పాలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసింది రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉప్పు టేస్ట్కి తగ్గినట్టు హాఫ్ కేజీ చికెన్ పీసెస్ చికెన్ని బాగా వాష్ చేసి కొంచెం ఉప్పు పసుపు అండ్ కారం వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫైనల్గా తాలింపుకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కరివేపాకు కొంచెం పావు కప్ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మీడియం హీట్లో ఒక ప్యాన్లో కొబ్బరి నూనె యాడ్ చేసేసి మిర్చి జీలకర్ర సోంపు గింజలు ధనియా మిరియాలు మెంతులు అంచెంతంపండు యాడ్ చేసుకోండి ఒక నిమిషం షార్టేజ్ చేశాక ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి యాడ్ చేసి బాగా సాటేజ్ చేయాలి ఫైనల్గా కొబ్బరి యాడ్ చేసి వన్ టు టూ మినిట్స్ సార్టేజ్ చేయాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫేసి ఆరపెట్టుకోవాలి బాగా ఆరాక మిక్సీ జార్లో వేసుకోండి దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసేయండి కాల్చినంత నీళ్ళు యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మనకి మసాలా రెడీ అయిపోతుంది అదే పాటులో ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసి మీడియం హీట్లో సార్టేజ్ చేయాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక చికెన్ యాడ్ చేసేయచ్చు కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మూత వేసి కుక్ చేయాలి తుమ్మేసిన తర్వాత మూత తీసి మిక్స్ చేసి మళ్ళీ మూత వేసి కుక్ చేయాలి చికెన్ బయట బాగా కుక్ అయ్యాక మసాలా యాడ్ చేసేయచ్చు అన్నీ బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత వేసేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అప్పుడు కింద పట్టుకోకుండా ఉంటుంది చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక హాఫ్ కప్ కొబ్బరి పాలు యాడ్ చేసేవచ్చు ఒకసారి ఉప్పు చెక్ చేసి బాగా మిక్స్ చేశాక చికెన్ని కొబ్బరి పాలు కుక్ అవ్వనివ్వాలి చికెన్ కుక్ అవుతున్నప్పుడు ఇంకొక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తర్వాత మీడియం హీట్లో కరివేపాకు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ స్లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక గరం మసాలా యాడ్ చేసేయచ్చు వన్ ఆర్ టూ మినిట్స్ వాటర్ చేస్తే మనకి తాలింపు రెడీ అయిపోతుంది అండ్ సైడ్ చికెన్ బాగా కుక్ అయిపోయింది కాల్సిన కన్సిస్టెన్సీ అచీవ్ చేశాక మనం చేసిన తాలింపుని దీంట్లో యాడ్ చేసేయచ్చు యాడ్ చేసి మిక్స్ చేశాక మళ్ళీ ఒక వన్ మినిట్ కుక్ చేస్తే మ్యాంగ్ స్టైల్ కోరి గసి రెడీ అయిపోతుంది ఈ అమ్మి కోరి గసిని ఒక సర్వింగ్ ప్లేట్ ఆర్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి మీద కొంచెం కొత్తిమీర చల్లీ ప్లెయిన్ రైస్ దోశ లేదా మీకు నచ్చిన సైజుతో వేడి వేడిగా సర్వ్ చేయండి నెక్స్ట్ టైం చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు మాంగ్లో స్టైల్లో అలా ట్రై చేసి చూడండి నేను ఈ నీ దోశ రెసిపీ కూడా తొందరగా అప్లోడ్ చేస్తాను మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ